ముక్కల ద్వారకానాథ్ రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక కొంతమంది పనిగట్టుకుని అసత్య ఆరోపణలు చేయడం సమంజసం కాదని పలువురు ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు అన్నారు. మంగళవారం నెల్లూరు నగరంలోని పాండురంగ అన్నదాన సమాజంలో ఆర్యవైశ్య నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. అంకుడిత దీక్షతో అమ్మవారి ఆలయం పూర్తి చేయడమే కాకుండా ఆర్యవైశ్యుల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకెళుతోన్న ముక్కల ద్వారకానాథ్ మీద బురద జల్లాలని చూడటం మంచి పద్ధతి కాదన్నారు. ద్వారకానాథ్ చేసిన ప్రతి పని మీద లెక్కలు ఉన్నాయని, చూడదలుచుకున్న వారు వచ్చి ఆఫీసులో చూసుకోవచ్చని తెలిపారు. దేవస్థాన నిర్మాణంలో ఎటువంటి అవకతవకలు జరగలేదని, నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. మహాసభ భవన నిర్మాణాన్ని కూడా పూర్తి చేసి త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. అసత్య ప్రచారం మానుకొని ఆర్యవైశ్యుల అభ్యున్నతి కోసం అందరూ పనిచేసేందుకు కలిసి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో పేర్ల సీతారామరావు, శ్రీరామ్ సతీష్, జ్యోతిప్రసాద్, సుంకు మనోహర్, పద్మప్రియ, నెల్లూరు నగరానికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. మన యొక్క మహాసభ అధ్యక్షుడు ద్వారకానాథ్ గారి సాధించిన విజయాలన్నీ కూడా మీ అందరికీ తెలిసిందే. దాంట్లో ప్రప్రదమైన అమ్మవారి గుడి, రెండవది అన్నదాన సమాజం విజయం, అంతేకాకుండా ఆయన ఆర్యవైశ్యులకి చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా మనందరికీ తెలిసిందే. ఇటువంటి మంచి వ్యక్తిని మన జిల్లా ఆర్యవైశ్యులు కొంతమంది, అంతే కొంతమంది అంటే ఒక 10 మంది 15 మంది, వారు ఆయన మీద అమ్మవారి గుళ్ళో తిన్నారని, మహాసభని దౌర్జన్యంగా లాక్కున్నారని ఇటువంటి నిందలన్నీ కూడా వేసి ఆయన్ని రోడ్డు మీదకి ఈడుస్తున్నారు. ఈడ్చడంతో పాటే అమ్మవారి గుడిని కూడా రోడ్డు మీదకి తీసుకురావడం చాలా బాధాకరమైన విషయం. గుడి లెక్కలు ఎందుకు ఆయనకి ఎందుకు లేట్ అయిందంటే, గుడి నిర్మాణంలో 85% గుడి నిర్మాణం అయింది. తర్వాత మనకి కరోనాలో దాసా సురేష్ గారు చనిపోవడం, ఆయన తర్వాత అకౌంటెంట్ చనిపోవడం, ఈ రెండు కారణాల వలన, ఆయన పర్సనల్గా రాజకీయ కారణాల వలన, ఆయన వృత్తిపరంగా ఆయన కారణాల వలన, ఆయన కుటుంబ కారణాల వలన వారి లెక్కలు, గుడి లెక్కలు సమర్పించడం లేట్ అయింది. అది ఆయన ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాడు. కానీ మన ఆర్యవైశ్యులు ఎందుకు వచ్చి ఆఫీస్కి వచ్చి, ద్వారకా గారు మీరు ఇంకా ఎందుకు లెక్కలు ఇవ్వలేదు, ఇంకా జనరల్ బాడీ మీటింగ్ ఎందుకు పెట్టలేదని మీరు ఆఫీస్కి వచ్చి అడిగితే హ్యాపీగా ఆన్సర్ ఇచ్చేవాళ్ళం. ఈ విధంగా డైరెక్ట్గా మీరు ప్రెస్ మీట్లోకి వెళ్ళి మీరు లెక్కలు ఇవ్వలేదు, మీరు ఇలా చేయలేదు అని ప్రెస్ మీట్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం మారిపోయేటట్టుగా మాట్లాడడంలో దాని వెనక అర్థం ఏంటి? ఎట్టయినా సరే ద్వారకా గారిని, వారి యొక్క కమిటీని ఎలా అయినా సరే మనం నిందలు వేసి ఆయన స్థానాన్ని దించాలనేది వారి ఆలోచన. ఇది ఆంధ్రప్రదేశ్ మహాసభ బిల్డింగ్. ఆ బిల్డింగ్ కట్టాలంటే దాని వెనక ఎంతమంది కావాలి, దాని కమిటీ సభ్యులు ఎవరు, పెద్దలు ఎవరు, అందరూ కూర్చొని మాట్లాడుకుంటేనే ముందుకు పోతాం. దాంట్లో కూడా తినేస్తాడు, వసూలు చేసేస్తున్నాడు, ఇవన్నీ కూడా అందిస్తున్నారు. ఒక దగ్గర ఫండ్కి వెళ్ళాలంటే, కలెక్షన్ చేయాలంటే ఇచ్చేవాడు ఎన్ని ఆలోచిస్తాడు, ఇవన్నీ కూడా ఆలోచించాలా? అంతలోకే మహాసభ గారి పోవడం, ఆడ వీడియో పెట్టడం, ఏదో తినేస్తున్నాడు ద్వారకానాథ్ గారు అనడం అనేది ఎంతవరకు సమంజసం? మన ఆర్యవైశ్యులు మనం సపోర్ట్ చేసుకోవాలి. అందరూ మీకు అంతగా మీకు లెక్కలు కావాలని అనుకున్నప్పుడు డైరెక్ట్గా రండి, ఇదండి ద్వారకా గారు, ఇదిగో మనోహర్ గారు మా అధ్యక్షులు, మీరు లెక్కలు చెప్పండి అంటే, ఈ లెక్కలు ఎందుకు ఏమో. ఇప్పుడు నేను ఫిబ్రవరి లోపల ఆ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి సంకల్పంతో ఉన్నాము. దానికోసం కూడా ఇంజనీర్లు అన్నీ కూడా కలవడం జరిగింది. మాకు మహాసభ మీటింగ్లో కూడా కాంట్రాక్టర్స్ కానీ ఇంజనీర్లు కానీ అందరినీ మమ్మల్ని అందరినీ కల్పించారు. అందువలన ఆయనలో ఆర్యవైశ్యులకు అన్యాయం చేసే ఆలోచన, సంకోచం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ద్వారకా గారికి లేదు. మనందరం కూడా ఒక మాట మీద, మన జిల్లా ఆర్యవైశ్యులందరం కూడా ఒక తాటి మీద నిలబడి, మన యొక్క మహాసభ అధ్యక్ష స్థానమే మనకు రావడం గ్రేట్. నెల్లూరు జిల్లా వాసులు గతంలో మహాసభ అధ్యక్షుడు రావాలంటే ఎంత కష్టం అంటే అంత కష్టం. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో కూడా మా దగ్గర ఎక్కడ కూడా 1 రూపాయి ఇప్పుడు తీసుకోలేదండి. ఇది మటుకు నేను ప్రమాణపూర్వకంగా చెప్తున్నాం, మా చేత ఎక్కడ ఖర్చు పెట్టించలేదు. గుడి మేము భోజనాలకు కూడా అందరం కమిటీ డబ్బులు వేసుకొని భోజనాలు తిన్న రోజులు. గుడి తరఫున మా యొక్క పదవీ కాలం పూర్తయ్యే లోపల ఒక్కొక్క మనిషికి 1 లక్ష రూపాయలు ఖర్చు అయింది. ఇవన్నీ కూడా అడిషనల్సే, ఎక్కడ గుడిలో 1 రూపాయి వాడలేదండి. అంటే ఏ వర్క్ చేసినా కానీ వాళ్ళకి ఎంత విలువ ఇస్తున్నారనేది ముఖాల ద్వారకానాథ్ గారి ఆధ్వర్యంలోనే ఇది జరుగుతుంది. ఇది వరకు జరిగిన దాఖలాలు లేవి లాగా లేడీస్ని ముందుకు తీసుకురావడం అనేది. అంతేకాదు మిత్రులారా, ఒకప్పుడు అన్నదాన సమాజం ఎలా ఉంది, ఇప్పుడు అన్నదాన సమాజం ఎలా రూపుదిద్దుకుంటుంది,
ఒకప్పుడు కన్నికా పరమేశ్వరి దేవస్థానం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా రూపుదిద్దుకుంది. ఎదుటి వాళ్ళు మనం ప్రశ్నించగానే వాళ్ళు తన గురించి తప్పుడుగా ఆలోచిస్తారని అనుకోవద్దు. మనకు మన మనసులకు తెలుసు ఎలాంటి గుడిని ఎలా చేశారు, ఎలాంటి అదనాథ సమాజాన్ని ఎలా రూపుదిద్దుకున్నారు. అలాగే ఇప్పుడు అమ్మనమ్మ సత్రం మన నెల్లూరులో తయారవుతుంది, అది ఎలా తయారయ్యి మనందరికి ఎలా ఉపయోగపడుతుంది, అది ఒక ముక్కాల ద్వారకానాథ్ గారికే సాధ్యం. ఇది ఎవరికి సాధ్యపడలేదు ఇన్నేళ్లలో కూడా. సో ఇలాంటి మంచి పనులు చేసిన ముక్కాల ద్వారకానాథ్ గారి మీద బురద చల్లడం ఎవరికి సమంజసం కాదు. అలాగే మన వైశ్యుల్లో ఎంత ఉన్న వాళ్ళైనా కానీ ఒక పొలిటికల్ గా ఎవరు ముందుకు రాలేదు. మన వైశ్యుల్లో మన ముక్కాల ద్వారకానాథ్ గారు ముందుకు వస్తున్నారు. అలా మన వైశ్యుల్ని మనం ముందుకు తీసుకురావడం మన బాధ్యత, మన కర్తవ్యం. సో అందరూ ఆలోచించి ఆయన మానవీయతని. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.